ఉపాధ్యక్షులు కార్యక్రమ అధ్యక్షులు అన్న అనురాధన గారు, అదే మాది మన ఈనాటి ముఖ్య అతిథి మనందరి పేట నాయకుడు. మీకు విషయం తెలియాలి, చాలా విషయాల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో మాకంతా టికెట్ల కోసం ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ధైర్యాన్ని నింపి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎవరైతే ఆదుకున్నారో వారందరికీ టికెట్లు వస్తాయి. మీరు అధైర్యపడొద్దని చెప్పి మా ఎన్నెంటుని నడిపించిన మా వంశన గారు, అదే మాదిరిగా మా సోదరుడు మిత్రుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు, అదే మాదిరిగా మా అన్న శివసేన రెడ్డి గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీడీసీలు, డిప్యూటీసీలు, మాజీ ఎంపీడీసీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మిగతా అన్ని సెల్స్ అధ్యక్షులు, అదే మాదిరిగా నా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ, అదే మాదిరిగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా కూడా ఈ రోజునటువంటి ఈ ప్రపంచంలో ఒకవేళ నిజం లేకపోతే అబద్దాలు మాట్లాడినప్పుడు ఖండించకపోతే కొంత రాజకీయ అవగాహన లేనివాళ్ళకు కానీ లేకపోతే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులకు కానీ అది నిజమేమో అనేటువంటి సందర్భాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఈ అంశాన్ని ఏదైతే శివసేన రెడ్డి గారు చెప్పారో ప్రతి నియోజకవర్గంలో కూడా నిక్కచ్చిగా ఒక శాసనసభ్యులు చెప్తా ఉన్నా ఖచ్చితంగా మీ ఆదేశాలు పాటిస్తాం. శివన్న, నేను చెప్పింది నిజమే. తో పాటు ఒక విషయం కోసం మీ మధ్యలోకి వచ్చిన ముందుగా మేమందరం కూడా ఈరోజు వేదికల మీద నిలబడి మాట్లాడి ఈ స్థాయిలో నిలబడడానికి, అదే మాదిరిగా ముఖ్యంగా మా సోదరుడు మిత్రుడు గోలాశంకరుడు మా అనూత్ రెడ్డిని గెలిపించిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుదామని చెప్పేసి మీ దగ్గరకు వచ్చిన. వాస్తవంగా ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు అనూతన గెలవడమే కాకు అనూతన లాంటి మాలాంటి వాళ్ళు 64 మంది గెలిచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినాం. మీకు అంతా ఒక విషయం తెలపాలి, గతం కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ వేరు. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను అన్ని మీటింగ్లలో పోయినా బాధపడతా ఉంటారు, కొంత ఎమ్మెల్యేలుగా సమయం ఇవ్వడం లేదని, లేదా మేమంతా కష్టం చేసినామనా, మరి కష్టం చేసిన వాళ్ళు మా ఎమ్మెల్యే మేము రేపో ఎల్లుండో కలుద్దాం అనుకుంటున్నాం, కానీ మనకు గ్రామాలలో వ్యతిరేకత చేసిన వాళ్ళు, లేదా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ముందు ముందే వచ్చి కండువాలు శాలువాలు కప్పుతున్నారనా, మరి మేమంతా ఎక్కడ పోవాలనే ఆలోచనతో చాలా మంది బాధపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈడ ఎవరు పనిచేసినారు ఎవరు పనిచేయలేదు అనేటువంటి మొత్తం పరిజ్ఞానం మీ అందరూ ఉన్నది. నేను భోలాశంకరుడు అనుకుంటున్నా కానీ ఆయన భోలాశంకరుడు కనిపిస్తారు కానీ ప్రతి కార్యకర్త తన మనసులో ఉన్నాడు. మా దగ్గర ఎప్పుడు మాట్లాడినా అన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పుణ్యమని నేను గెలిచినా అని చెప్పేసి ఈ రాష్ట్రం మొత్తంలో మొదటిసారి స్టేట్మెంట్ ఇచ్చి ఖచ్చితంగా బయట అవసరం లేదు, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాకు ముఖ్యమన్న ఏకైక వ్యక్తి మన అందరూ విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో తాను అన్నమాట, ఈ నియోజకవర్గం అన్నమాట ఈ రాష్ట్రాన్ని దాటి ఢిల్లీ వరకు కూడా పోయింది ఆయన మాట అన్నమాట, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, ఈ విషయాలన్నీ కొద్దిసేపు ఆపి అసలైన మాట చెప్తా ఉన్నాం. ఇప్పటికంటి రేపు రాబోయే 8 నెలలు ఉన్న ఎలక్షన్స్ లలో అతి ముఖ్యమైన ఎలక్షన్ ఈ పార్లమెంట్ ఎలక్షన్. మనం ఒక్కసారి ఆలోచన చేయాలి, ఎండ కూడా తలగని వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు, నెహ్రు గారి ముని మనుమడు, ఇందిరాగాంధీ గారి మనుమడు, రాజీవ్ గాంధీ గారి కొడుకు, అంటే ముగ్గురు ప్రధానమంత్రిలో ముద్దుల మనుమడు కొడుకు బిడ్డ.
ఏనాడు ఎండ కూడా తగిలేకుంటుంది. కానీ ఈ దేశం విచ్ఛిన్నమైపోతా ఉన్నది. క్లిష్ట పరిస్థితుల్లో కులాల వారీగా మతాల వారీగా విభజించబడతా ఉన్నది. ఇది కాకుండా దేశాన్నంతా కూడా ఒక ప్రేమ భావంతో కలపాలని చెప్పేసి మరి కన్యాకుమారికి అయితే కాశ్మీర్ వరకు 4,080 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయడం, మరి కేరళ తమిళనాడు కర్ణాటక తర్వాత మనమంతా అదృష్టం, దానిలో నేను ఎక్కువ అదృష్టం ఉంటుంది. ఆయన మొదటి పాదం పెట్టింది మన పాలమూరు జిల్లాలో నా నియోజకవర్గంలో. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆయన మక్కల్లో కాలు పెట్టి పాదయాత్ర చాలు చేసిండు. మక్కల్లో నేను ఎమ్మెల్యే గెలిచిన, నా తర్వాత నాన్పేటలో కాదు నడుచుకుంటూ వచ్చిండు, నాన్పేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత దేవగతిలో కాలు పెట్టిండు, దేవగతిలో కాంగ్రెస్ గెలిచింది. మీ మామూలు కాలు పెట్టిండు, మామూలు కాంగ్రెస్ గెలిచింది. జడ్జలు నడుచుకుంటూ పోయిండు, జడ్జలు గెలిచింది. శాంతంగా నడుచుకుంటూ పోయిండు, శాంతంగా గెలిచింది. మరి మన కోసం ఇంత ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ కోసం మనం ఏమైనా చేయగలుగుతామంటే ఈ దేశంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా సోదర భావంతో పెరుగుతున్న మనందరి భారత్ జోడో యాత్ర మీద కలుపుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మనమేమైనా చేయగలుగుతామంటే అది ఒక్కటే ఏంటంటే మనకు పంపించినట్టు వంశన్న గారికి ఓటేసి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా అనివార్యం, ఈ ఎన్నికలు చాలా అనివార్యం. ఈ పొద్దు వాస్తవంగా కూడా దేశమంతా కూడా ప్రశాంతమైన గాలి ప్రశాంతమైన వాతావరణంలో బతకాలనుకుంటా ఉంది. విభజనలు చేసుకుంటూ మతాల పాలిగా విభజిస్తూ ఖచ్చితంగా వీళ్ళు మాత్రమే ఈ భారతదేశంలో హిందువు అనే మాట చెప్తా ఉన్నారు. మనమందరం కూడా హిందువులమే, మన అందరం కూడా దేశభక్తి ఉంది. ఏ పేదోడైనా కూడా తన చిన్న ఇంట్లో ఒకటే రూమ్ ఉన్నా కూడా ఎక్కడో ఒక పటం తగ్గేసి భగవంతుని మొక్కుతాడు. ఆయన హిందువు కాదా? మరి అటువంటి విషయాలంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశానికి కావాల్సినటువంటి సోదర భావంతో సెక్యులర్ భావంతో గెలిచినటువంటి పార్టీ ఎంత కావాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా జడ్జల్లో ఒక ప్రత్యేకమైన కారణం చేత ఇతను మాట్లాడాలని వచ్చిన ఇక్కడ నుంచే గతంలో రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చింది, పీదలు బడుగులు బలిగిన వర్గాలందరినీ కూడా ఎవరు కూడా పార్టీలని కాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తికి ప్రతి బీదానికి సహకారం చేయాలని ఆలోచిస్తాం. అదే మాదిరిగా ఇంతకుముందు మాట్లాడుతున్న వక్తలంతా కూడా ఏవైతే 2 స్కీమ్స్ వచ్చినాయి, ఇంకా 2 ఇవ్వండి, ఇంకా 6 ఇవ్వండి, ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినటువంటి 6 స్కీమ్స్ అయితే చెప్పి మనందరం కూడా ప్రజల్ని ఒప్పించి నమ్మించి ఓట్లు వేసుకున్నామో ఎవ్వరు కూడా అధ్యయపడాల్సిన అవసరం లేదు. ఈ వేదికతో తెలియజేస్తా ఉన్నా 6కు 6 స్కీమ్లు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేసి పేదలను ఆదుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని వచ్చేది గుర్తు చేస్తా ఉన్నా. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేటంటే ప్రతి పేదోడి నోట్లో 5 ఏళ్లు పోయేటువంటి మాట, ప్రతి పేదోడు బతికే మాట. ఇంతకుముందు ప్రభుత్వంలో కాకుండా ముఖాలు తీసి బొడ్లు పెట్టేది కాకుండా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు చెప్పిండ్రు, ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు, ఎన్నో డబుల్ బెడ్లు విన్నారు. అట్లా ఏమి ఇవ్వకుండా ప్రజలందరినీ మోసం చేసిన వ్యక్తులకంతా గుణపాఠం చెప్పి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది చేస్తే నమ్మిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరు కార్యకర్తలు మీ కష్టంతోనే మేమంతా గెలిచినాం, మీ కష్టమే ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి గారు గెలిచారన్న మాట మీకు కృతజ్ఞత అభివందనాలు తగుదామని చెప్పేసి వచ్చి మీ అందరు కలిసినందుకు ఖచ్చితంగా మనమందరం కూడా ముక్త కంఠంతో మాట్లాడినాం పోయినామని కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి సంక్షేమ పథకానికి ప్రతి గడపకు ప్రతి వ్యక్తికి చేరే విధంగా మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. 8 నెలలు మీరు కష్టపడండి, దయచేసి మీ అందరితో కోరుతా ఉన్నా ఈ 8 నెలలు మనకి ఎలక్షన్స్ ఉంటాయి, 8 నెలలు కష్టపడండి, ఖచ్చితంగా మీరు 20 సంవత్సరాలు సుఖంగా శాంతిగా ఉంటారన్న మాట వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ప్రతి పేదోడికి కూడా సంక్షేమ పథకం కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో బీదలు బడుగులు బలిగిన వర్గాలు తాడిత పీడిన ప్రజలందరి గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్నమాట. మీకు ఒకసారి తెలియ గుర్తు చేసుకో, మరొకసారి మరి రాబోయే ఎలక్షన్ లో మనమందరం కూడా ముక్తఖండంగా ఈ 7 నియోజకవర్గాలు కాలు చేసే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ 7 నియోజకవర్గాల్లో మన ఇన్ఛార్జ్ కూడా మన ప్రియతమ నాయకుడు, మనమందరి ప్రియతమ నాయకుడు
రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మన కొడంగల్ నియోజకవర్గం మన పార్లమెంట్ కాబట్టి ఈ గెలుపుని రేవంత్ రెడ్డి గారు గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా ఆశామాసిగా తీసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్ధులమై ఖచ్చితంగా కారణముఖులమై ముందుకు పోయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ లో గెలిపించుకున్న తర్వాత ఖచ్చితంగా మీ అందరికి ఎవరెవరు వారి వారి స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు, పిఎస్సీ అధ్యక్షులు, నామినేటెడ్ పోస్టులు పనిచేసే ప్రతి కార్యకర్తను కూడా ముందుకు తీసుకుపోయే అవసరం. అది మా బాధ్యత, మా మీద ఉందన్న మాట గుర్తు చేసుకుంటూ మీ అందరూ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. నమస్కారం.